దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి డిసెంబర్ 23 శుక్రవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలని పొందనున్నారో, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారికి డిసెంబర్ 23 శుక్రవారం రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఒకరి ఇటీవల మరణం లేదా ప్రమాదం కారణంగా కుంభరాశి వారు ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యంగా రేపు మీరు మోసపోకుండా జాగ్రత్తగా వహించండి. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే క్లబ్ లేదా సామాజిక కార్యక్రమానికి హాజరు కాండి. మిమ్మల్ని బాధించే భయాన్ని ఎదుర్కోండి. ఈ రోజు మీరు జీవిత సౌందర్యాన్ని ఆస్వాదించే మూడ్లో ఉన్నారు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఉంటారు మరియు జీవితంలో మంచి క్షణాల్ని గుర్తుంచుకుంటారు. ఇతరులను మెచ్చుకోండి. మీరు తిరిగి ప్రేమ మరియు ఆప్యాయతని పొందుతారు. మీ కలల్ని విశ్వాసంతో అనుసరించండి మరియు మీరు కోరుకున్న విధంగా మీ జీవితాన్ని గడపండి. ఈరోజు ఆశామోహితులై ఉంటారు. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారి నుండి ఈరోజు మీరు మీ ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. మీ భూతదయ అర్థం చేసుకోవడం రివార్డు పొందుతాయి. కానీ జాగ్రత్త, వాటిని ఏదో ఒక తొందరపాటు ఒత్తిడికి గురి చేస్తాయి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. అదేవిధంగా దాన్ని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్నీ గమనిస్తూ ఉండండి. మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మయమేనని మీరు అనుకుంటారా? అదే గనక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమమైన ఘటన అని ఈరోజు మీకు తెలిసిరానుంది. వృత్తిలో పురోగతి మరియు జయప్రదం కావటం కోసం మీ జేబులో తెల్లటి పట్టు వస్త్రం ఉంచండి. మంచి శుభ ఫలితాల కోసం శివునికి అభిషేకం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.